మరియు మాయా ఒకే హాస్టల్లో ఇద్దరు కలిసి ఉండేవారు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ చాలా బోర్ ఫీల్ అయ్యారు. దాని కారణంగా వారిద్దరూ ఏదైనా గేమ్ ఆడదామని ప్లాన్ చేసుకున్నారు. చాలాసేపు ఆలోచించిన తర్వాత సునైనా ఇలా అంటుంది, యార్ బోర్గా ఉంది, ఓయిజా బోర్డ్ ఆడదామా? హా, సునైనా ఓయిజా ఆడమని అనగానే మాయా చాలా భయపడిపోయింది. ఇంకా తను ఓయిజా ఆడడానికి అస్సలు ఒప్పుకోలేదు. మాయా భయపడడం చూసి సునైనా తనను హేళన చేసింది. దాంతో పాటు తనను పిరికి పందా అని పిలవడం మొదలుపెట్టింది. సునైనా తనను హేళన చేయడం చూసి మాయా తట్టుకోలేకపోయింది. ఇంకా తను ఓయిజా ఆడడానికి ఒప్పుకుంది కూడా. తెలుసు కదా, దీనిలో ఆత్మలను పిలుస్తూ ఉంటారు, కొంపతీసి భయపడి పారిపోవు కదా. చీకటి దట్టంగా అలుముకుంది. భవనం పైకి సునైనా ఓయిజా బోర్డ్ని తీసుకొచ్చింది. ఇద్దరు అక్కడ కూర్చొని ఆడడానికి సిద్ధం చెయ్యసాగారు. సునైనా ఇంకా మాయా ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. గేమ్ను ప్రారంభించడానికి ఒకరినొకరు చేతులను పట్టుకున్నారు. సునైనా మాట్లాడడం మొదలుపెట్టింది, ఏదైనా ఆత్మ మాతో పాటు ఉందా? సునైనా మళ్ళీ అడిగింది, ఏదైనా ఇక్కడ ఆత్మ ఉందా? ఒకవేళ ఉంటే మాకు నిరూపించండి. ఆత్మ అక్కడ ఉందని తెలియగానే సునైనా చాలా చాలా ఉత్సాహానికి గురైంది. అక్కడ మాయా భయంతో వణుకుతోంది. సునైనా ఒక్క ఒక్కటిగా ఆ కనిపించని ఆత్మలతో ప్రశ్నలు అడుగుతోంది. దాని సమాధానాలు ఆత్మ ఓయిజా బోర్డ్పై సూచిస్తూ ఉంది. అన్ని సమాధానాలు చెప్పిన తర్వాత సునైనా ఇలా అంది, నువ్వేమైనా చెడు ఆత్మవా? ఆ ఆత్మ అవును అని చెప్పగానే సునైనా చాలా భయపడిపోయింది. దాని తర్వాత తాను మళ్ళీ ప్రశ్న అడిగింది, నువ్వు ఇక్కడికి ఏం చేయడానికి వచ్చావు? హా, సోల్ ఎక్స్చేంజ్? కానీ అలా ఎలా జరుగుతుంది? కొంతసేపటి వరకు సునైనా ఇంకా మాయా ఒకరినొకరు చాలా భయంగా చూసుకోసాగారు. ఇద్దరు చాలా భయపడుతున్నారు. చూడు, నేను నీతో చెప్పాను కదా గేమ్ ఆడొద్దని. సునైనా మళ్ళీ ఆత్మతో ఇలా అడిగింది, మీరు సోల్ ఎక్స్చేంజ్ ఎలా చేయగలరు? దానికి ఆత్మ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. సునైనా అయితే మళ్ళీ ఆత్మను సమాధానం అడిగింది, కానీ తను ఎలాంటి సూచికలు చేయలేదు. ఇద్దరికి అనిపించింది ఆ ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయిందని. అప్పుడు సునైనా మళ్ళీ అడిగింది, ఏంటి మీరు వెళ్ళిపోయారా? ఇంకా ఈసారి సమాధానం వచ్చింది. ఆ ఇద్దరి పరిస్థితి దారుణంగా మారింది. వాళ్లకు అర్థం కావడం లేదు ఆ చెడు ఆత్మ నుంచి ఎలా బయటపడాలో. ఈసారి మాయా ధైర్యం చేసి ఆత్మను ఇలా అడిగింది, అయితే కానీ ఈ సోల్ ఎక్స్చేంజ్ ఎలా చేస్తారు? ఇది చెప్పండి, ఈ సోల్ ఎక్స్చేంజ్ ఎవరితో చేస్తారు? ఈసారి మాయా శ్వాస ఆగిపోయింది. తను భయపడుతూ గజగజ వణుకసాగింది. అక్కడ తను సునైనాపై అరవడం మొదలెట్టింది.
మాయాను కోపంగా చూసి సునైనా తనను భయపడకు అని చెప్తూనే ఉంది. కానీ సునైనా ఎంత చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోవట్లేదు. అప్పుడు మాయా ఓయిజా ఆడడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా సునైనా చేతిని వదిలేసింది. ఇది చూసి సునైనా తనతో ఇలా అంది, ఒకవేళ నువ్వు ఈ గేమ్ని మధ్యలోనే వదిలేస్తే ఆ ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది. ఒకవేళ అది ఇక్కడే ఉంటే అది మనకు ప్రమాదంగా మారుతోంది. ఇది విని మాయా ఇంకోసారి గేమ్ ఆడడానికి సిద్ధమయ్యింది. ఇంకా తను సునైనా చేతిని మళ్ళీ పట్టుకుంది. సునైనా ఆత్మతో ఇలా అంది, ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్ళవచ్చా? కానీ ఆత్మ బోర్డుపై సూచిస్తూ అక్కడి నుండి వెళ్ళడానికి నిరాకరించింది. ఆత్మ అక్కడి నుంచి వెళ్ళడం లేదని తెలిసి సునైనా ఇలా అంది, తెలియట్లేదు ఈ ఆత్మని ఇక్కడి నుండి ఎలా పంపించాలో. ఎందుకని బోర్డుని కాల్ చేయకూడదు? ఇలా చేయడం ద్వారా ఈ ఆత్మ కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు కదా. ఇది విని మాయా కూడా ఆ విధంగా చేయడానికి ఒప్పుకుంది. పక్కనే ఉన్న క్యాండిల్ను మాయా చేతిలోకి తీసుకొని ఇంకా ఓయిజా బోర్డుని కాల్ చేసింది. ఆ సమయంలో మాయాకు ఏదో శబ్దం వినిపించింది. ఈ శబ్దాన్ని ఆపండి, ఆపండి, ఈ శబ్దంతో నా చెవులు పగిలిపోతున్నాయి. ఎలాంటి శబ్దం? ఎంతో మంది అరుస్తున్న శబ్దం. నా వల్ల కావట్లేదు భరించడం. ఎవరైనా శబ్దాన్ని ఆపండి. మరి నాకైతే ఎలాంటి శబ్దం వినిపించట్లేదు. ఏవైతే క్రూరమైన శబ్దాలు మాయా వింటుందో వాటిని సునైనా వినలేకపోతుంది. మాయా చాలా గట్టిగా అరవడం మొదలెట్టింది. కానీ సునైనాకు ఏమీ అర్థం కావడం లేదు. తనకు అనిపించింది ఇదంతా ఓయిజా బోర్డును దహనం చేసినందుకు ఇదంతా జరుగుతుందని. వెంటనే తన కాలుతో బోర్డుపై ఉన్న మంటలను వార్పేసింది. అప్పుడే మాయా కింద పడిపోయింది. ఇది చూసి సునైనా భయపడిపోయింది. ఇంకా తొందరగా మాయా దగ్గరకు చేరుకుంది. మాయా, మాయా, లే మాయా, నీకేమైంది? ఇదంతా నా తప్పిదం వల్లనే జరిగింది. ఒకవేళ నేను ఈ గేమ్ ఆడమని చెప్పకపోతే ఎప్పుడు మాయా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనేది కాదు. ఆత్మ ఏదైతే చెప్పిందో అది చేసి చూపించింది. మాయను తన వెంట తీసుకెళ్లిపోయింది. మాయా, మాయా, నువ్వు బ్రతికే ఉన్నావు కదా. నాకు ఏం జరిగింది? మాయాను ప్రాణాలతో చూసి సునైనా చాలా సంతోషించింది. ఏం కాలేదు, మనం ముందు క్రిందకి వెళ్దాం. మనం క్రిందకి వెళ్ళి మాట్లాడుకుందాం. సారీ యార్, ఇంకెప్పుడు నిన్ను ఈ గేమ్ ఆడమని ఇబ్బంది పెట్టను. ఎలాగో తప్పించుకున్న ఆత్మ నుండి. ఓయిజా బోర్డును కాల్చినా కూడా ఆత్మ వెళ్ళిపోదు, ఇంకా శాశ్వతంగా అక్కడే ఉండిపోతుంది. ఓయిజా బోర్డ్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఓయిజా బోర్డ్ వల్ల చాలా ప్రమాద సంఘటనలు జరిగాయి. ఇప్పటికీ కూడా కొందరు ఆ బోర్డ్ పేరు వింటే చాలా భయపడతారు. కానీ ఇంకా కొందరు ఓయిజా బోర్డ్ ద్వారా ఆత్మలు వస్తాయంటే అస్సలు నమ్మరు. కానీ ఎవరైతే దీనిని ఆడటానికి ప్రయత్నించారో వారికి చాలా రకాలుగా భయానికి గురిచేసే సంఘటనలు జరిగిపోయాయి. ఈ ఆటను ఆడుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. 1, ఈ గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో ఎవరు కూడా లేచి వెళ్ళకూడదు. 2, ఈ గేమ్లో చాలా ప్రమాదం జరగవచ్చు. ఇంకా ఈ గేమ్లో ఆత్మ అప్పుడప్పుడు గేమ్ ఆడేవారే శరీరంలోకి వచ్చేస్తుంది. ఇంకా వారిని తన అధీనంలోకి తీసుకుంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్,
ఒయిజా బోర్డును ఒక భయంకరమైన ఆటగా పరిగణిస్తారు. ఒకవేళ మీకు ఈ గేమ్ ఆడాలనే ఆలోచన ఉంటే ఈరోజే దానిని మీ మెదడి నుంచి తీసేయండి. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.